నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు 32వ డివిజన్ వెంగళరావు నగర్లో ఎన్నికల ప్రచారానికి ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. ఆదాలకి కార్పొరేటర్ అవినాష్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఆదాల ఇంటింటికి వెళ్లి వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆదాల మీడియాతో మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ అవినాష్ కి పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్థానికులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, మేఘ్నా సింగ్, హరిబాబు యాదవ్, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నేటి శ్యామసుందర్ రెడ్డి, అదేవిధంగా టీచర్స్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి వారికి ఓట్లని అడిగేదానిగా మేము 32వ డివిజన్కి వచ్చిన సందర్భంగా అవినాష్ ఆధ్వర్యంలో స్వర్ణ వెంకయ్య, హరిబాబు నాయుడు, మేఘనాథ్ సింగ్ ఈరోజు దగ్గర దగ్గర ఒక 15-20 ఇళ్ళు తిరిగి ఈ కార్యక్రమం నిన్నటి నుంచే జరుగుతుంది. మేము ఈరోజు కూడా లాంఛనప్రాయంగా వచ్చిన సందర్భంగా ఈ డివిజన్లోని పెద్దలు, సోదరిమణులు, యువకులు అందరూ కూడా. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.